हेलो नमस्ते एव्रीवन, वेलकम बैक टू वन मोर व्लॉग। इकड़ मेमू एंड मा फ्रेंड वालू अंदर कल ऐकिया शॉपिंग के अड़ 40% ऑफ उन्माट, सो अंदुकने वेल्तुनामु। నేను ఒక ఆర్గనైజర్ లాంటిది ఒకటి తీసుకుందామని వెళ్తున్నాను యాక్చువల్లీ, అంటే లైక్ మనకి డ్రెస్సింగ్ టేబుల్స్ ఉంటాయి కదా అలాంటిది ఏమైనా చూద్దామని, అండ్ ఆల్సో మేము హాల్లో కూడా ఒక చిన్న క్రాకరీ యూనిట్ లాంటిది ఏమైనా తీసుకుందామని అనుకుంటున్నాము। జస్ట్ అంటే మనకి అందులో సేల్లో ఏమున్నాయి ఏం బాగున్నాయి చూసి ఒకవేళ బాగున్నాయి అనుకుంటే తీసుకుంటాము। యాక్చువల్లీ ఐకియావి బాగానే ఉంటాయి కానీ ఎక్కువ వెయిట్ పెట్టినది ఆగం అన్నమాట। సో చూస్తున్నారు కదా ఇక్కడ పిల్లలు, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అండ్ మా అబ్బాయి ఇద్దరు కలిసి మొత్తం ఐకియా అంతా తిరిగేశారు ఫుల్గా, ఇంటికి వచ్చిన తర్వాత పడుకున్నారనమాట హ్యాపీగా, అదొకటి ప్లస్ పిల్లలు అలసిపోతే పడుకుంటారు, కొంచెం ఎర్లీగా మనం రిలాక్స్ అయ్యి మెల్లగా పనులన్నీ చేసుకుని పడుకోవచ్చు అనమాట। సో ఇక్కడ 40% ఆఫ్లో మనకి పనికొచ్చేవి తక్కువనే ఉంటాయి, అండ్ అట్లనే ఏంటంటే ఐకియాలోవి క్వాలిటీ అంటే వెయిట్ ఎక్కువ ఆగడము అట్లా ఉండవు అనమాట, బెడ్స్ అవి కూడా వేస్ట్ అని చెప్తాను నన్ను అడిగితే కనుక, కొన్ని మినిమంవే ఉంటాయి కొన్ని చాలా బాగుండేవి చాలా క్వాలిటీ ఉండేవి అవిను। మనం లైక్ ఈ ఫుల్ కబోర్డ్స్ అవి తీసుకోవడం అక్కడ నుంచి వేస్ట్, నార్మల్గా చిన్న చిన్నవి ఏమైనా మనకి అంత ఎక్కువ వెయిట్ పెట్టను కాబట్టి నేను ఆ క్రాకరీ యూనిట్ ఒకటి తీసుకుందామని అనుకున్నాను యాక్చువల్లీ। సో వీడియో చూస్తూ ఉండండి నేను ఏం తీసుకున్నానో మీకు కూడా తెలుస్తుంది, సో వీడియో ఎండింగ్ వరకు చూడండి నేను ఏం తీసుకున్నానో ఏం ఆర్గనైజ్ చేశానో అందులో కూడా మీకు చూపిస్తాను నేను। యాక్చువల్లీ వీడియో లేట్గా చేయడానికి కూడా రీజన్ అదే, వాళ్ళు వచ్చి ఫిట్టింగ్ చేసేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ఒకటే వీడియోలో చూపిద్దామని అనిపించింది నాకు, అందుకనే నేను లేట్ చేశాను అనమాట తీసుకుని। యాక్చువల్లీ చాలా రోజులు అవుతుంది, అప్రాక్సిమేట్లీ ఒక 1 మంత్ అట్లా అవుతుంది అనమాట। సో ఇక్కడ మేము ఈ టబ్స్ చూసాం, చాలా బాగున్నాయి క్వాలిటీ, వీల్స్ అండ్ లిడ్తో కలిపి 350 రూపీస్ ఉంది, చాలా యూస్ఫుల్ అవుతాయి। అండ్ అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత మేము వచ్చేసి కృష్ణపట్నంకి వెళ్ళాము। ఇక్కడ అయితే అసలు నిజంగా రష్ ఉంది, వీకెండ్లో ఇంకా బయటకు రావద్దని నేనైతే ఫిక్స్ అయ్యాను। సో అక్కడ డిన్నర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి మాకు వచ్చి ఇది ఫిట్టింగ్ చేశారు, అందుకే నేను చూపించగలుగుతున్నాను। సో మేము తీసుకున్నది ఇదనమాట క్రాకరీ యూనిట్, సో పైన హాఫ్ గ్లాస్ వస్తుంది హాఫ్ వచ్చేసి ఇట్లా క్లోజ్డ్ లాగా వస్తుంది అనమాట, మనం ఇంట్లోకి ఎప్పుడైనా అలా తీసుకోవడం బెస్ట్, కొంచెం షో చేసేవి పైన పెట్టుకోవచ్చు మిగతా రెస్ట్ మిగతావన్నీ కింద పెట్టుకోవచ్చు అన్నట్టు ఇలా తీసుకున్నాను। సో ఏంటంటే ఇందులో బ్లాక్ కలర్ కూడా ఉంది, కంప్లీట్ గ్లాస్ కూడా ఉన్నాయి, కంప్లీట్గా క్లోజ్డ్ కూడా ఉన్నాయి। సో నాకు ఇది కొంచెం బాగుంటుంది అనిపించింది, హాల్లోకి కొంచెం షో చేసేవి పెట్టుకోవచ్చు, అట్లనే ఎవరికి కనిపించకుండా పెట్టుకోవాలనుకునేవి కూడా కిందని పెట్టుకోవచ్చు అన్నట్టు। సో మనం ఇవి ర్యాక్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, వాళ్ళు నన్ను అడిగే పెట్టారు అవి ర్యాక్స్ ఎంత డిస్టెన్స్లో కావాలి ఏంటి అని చెప్పి। సో ఐకియా అవి ఇన్స్టలేషన్కి కొంచెం ఈజీగానే ఉంటాయి, కొంచెం మనం బుర్ర పెట్టి ఆలోచిస్తే వాళ్ళు ఇచ్చిన మాన్యువల్లో చూసుకుని మనం ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కాకపోతే ఇది కొంచెం పెద్ద ఐటమ్ కదా అన్నట్టు మేము వాళ్ళనే పిలిపించామన్నమాట। సో వాళ్ళు ఇన్స్టాల్ చేసి వెళ్ళిన తర్వాత నేను ఒక 2-3 డేస్ తర్వాత సర్దాను ఇందులో నా దగ్గర ఉన్న గ్లాస్ ఐటమ్స్ అవిను, యాక్చువల్లీ ఇంకా లోపల చాలా ఉన్నాయండి కానీ నేను బయటకు తీయలేదు, యూజ్ అయ్యేవి మాత్రమే ఇక్కడ పెట్టుకున్నాను। అండ్ అలానే కొన్ని మేము పెద్ద పెద్ద కార్డ్బోర్డ్స్ లాంటి వాటిలో పెట్టేసి పైన పెట్టుకున్నాం, ఎక్కువ యూజ్ చేయలేని దుమ్ము పట్టడం తప్ప ఏమి ఉండదు కదా అన్నట్టు। సో ఫస్ట్ ర్యాక్లో గ్లాసెస్ పెట్టుకున్నాను, సెకండ్ దాంట్లో ఇట్లా మనం ఫ్రిడ్జ్ లో ఓవర్ నైట్ ఓట్స్ అవి చేసేటప్పుడు యూస్ చేస్తాను నేను, ఆ వీడియోస్లో చూసే ఉంటారు అవి పెట్టుకున్నాను। తర్వాత వచ్చేసి ఈ హాట్ ప్యాక్స్ లాంటివి పెట్టుకున్నాను అనమాట, ఇంకా హాట్ ప్యాక్స్ కూడా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా లోపల పెట్టుకున్నాను ఎవరైనా వచ్చినప్పుడు తీయచ్చులే అని చెప్పి। సో కనిపించకుండా ఉండేవి ఎక్స్ట్రాగా కిచెన్లో ఉన్నవి, అండ్ అలానే మనం తీసుకునేవి ఎక్స్ట్రా ఉంటాయి కదా అట్లా కొనుక్కున్నవి హ్యాండ్ వాషెస్ షాంపూస్ సోప్స్ అలాంటివి కూడా ఇందులోకి తోసాయచ్చు అనమాట, సో ఇందులో ఇలా పెట్టుకున్నాను నేనైతే। ఇక్కడ ఇంకా చాలా పెడదాం అనుకున్నాను నేను, కాకపోతే ఇది ఎక్కువ వెయిట్ అయితే కాయట్లేదండి, నేను చెప్పాను కదా నేను అమెజాన్ నుంచి కొన్ని టబ్స్ తెప్పించానమాట, నాకు లైక్ స్టోరేజ్ బాస్కెట్స్ లాంటివి ఉన్నవి తెప్పించాను ఇందులో పెట్టడానికి, లైక్ ఇప్పుడు మనం ఏదైనా పిండిలు ఉప్పులు పప్పులు అవన్నీ మనము సగం వేసుకున్నాక మిగతాది క్లిప్ పెట్టేసి నేను ఒక టబ్స్ లాంటి దాంట్లో పెడుతుంటానమాట, అలా పెట్టినవన్నీ ఒక బాస్కెట్లో పెట్టడానికని చెప్పి ఇలాంటి బాస్కెట్స్ తీసుకున్నాను నేను, ఇవి అమెజాన్ నుంచి తెప్పించాను 3 బాస్కెట్స్ కలిపి, 800 చేంజ్ ఏమో పడింది, నేను మీకు దీని లింక్ కావాలనుకుంటే ఇస్తాను నేను। సో ఏంటంటే ఇది పెడుతుంటే ఒక్కదాని మీదే వెయిట్ కిందకి దిగిపోతుంది, అండ్ అట్లనే డోర్ కూడా కరెక్ట్గా దగ్గరకు వచ్చి ఒక
లైక్ ఒక పావు ఇంచ్ వరకు ఆగిపోతుంది అనమాట, ఇంకెళ్ళట్లేదు డోరు. ఇంకా సరేలే అది కూడా మంచిగా పడట్లేదు, వెయిట్ కూడా ఆగట్లేదు కదా అని ఇంకా కిచెన్లోనే పెట్టేసుకున్నాను నేను. నేను ఇలాంటి బాస్కెట్స్ 3 తెప్పించా అని చెప్పా కదా, రెండు కిచెన్లోకి యూజ్ చేసుకుంటున్నా. అండ్ అలానే ఇంకొకటి విరాజ్ టాయ్స్ పెట్టడానికని యూజ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా మా ఇంట్లో ఇలాంటివి ఎన్ని తెప్పించినా ఇంకా సరిపోవన్నట్టే ఉంటాయి ఎప్పుడూను. వాడు ఒకేసారి వచ్చి ఆ బాస్కెట్ అంతా ఇట్లా ఉల్టా తిప్పేస్తాడు, పోనా వాటిలతో ఏమైనా ఆడతాడంటే అస్సలు ఆడు. సో ఇవి కూడా క్వాలిటీ బాగానే ఉన్నాయి, వర్త్ ఇట్ అని చెప్పచ్చు. అండ్ అట్లనే నా కిచెన్ కబోర్డ్స్ లేవన్నమాట, ఇదివరకు ఎవరో అడిగారు కమెంట్స్లో మీరు కబోర్డ్స్ చేయించుకోలేదా అని. సో మేము ఇంకా వీడియో పెట్టారు కదా అల్యూమినియం కబోర్డ్స్ అని చెప్పి, మేము ఇంకా చేయించుకోలేదండి. ఇక్కడ అదే చూపిస్తున్నాను నేను, కబోర్డ్స్ చేయించుకోకముందు ఎలా ఉందో అని చెప్పి, చేయించుకున్నాక కూడా చూపిస్తాను నేను వీడియోస్లో. సో నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను, ఇది నార్మల్గా అంటే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చూపిస్తున్నాను, ఇది మీకోసం ప్రత్యేకించి సర్ది చూపించలేదు. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ షార్ట్ అండ్ స్వీట్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు విసిజాస్ వ్లాగ్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్.